నమస్కారం 3D9 మీడియాకు స్వాగతం. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. రానున్న ఎన్నికల్లో తాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నట్లు కొండబద్దలు కొట్టారు. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొన్న డిఎల్ ప్రస్తుత రాజకీయాలను భవిష్యత్తులో తాను అనుసరించబోయే మార్గాలను వివరించారు. తన స్నేహితుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి అవినీతి మొదలుపెట్టారని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను ఉన్నానంటే తనకే అసహ్యం వేస్తుందన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీని తాను శంకించడం లేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబు పవన్ ఇద్దరు కలిసే పోటీ చేస్తారని ఆశిస్తున్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జనవరి నెల 3వ తేదీ నుంచి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, చాలా మంది మెడకు ఉచ్చు బిగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఎందుకంటే నా జీవితంలో రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతి పరుడు అవుతాడని నేను అనుకోలే. నాకు ఆయనకు అడ్వైజర్గా ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా ఉన్నాడు ఇప్పుడు కూడా, ఇంకా ఆయన అధికారాలన్నీ కట్ చేసినారు. ఆయన చెప్పడము ఎన్నికలకు ముందు ఆయన రెడ్లంతా ఏకమైనారు. ఇప్పుడు ఒక 5-6 మంది ముఖ్యమైన రెడ్లు ఉన్నారు చూడు. ఆ ముఖ్యమైన రెడ్లు ఎన్నికల ముందు సమావేశం పెడితే అన్న నాకేముంది, ఇద్దరు కూతుర్లే కదా, ఆల్రెడీ మన ఆయన 30-40 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను అవినీతి చేయను, అవినీతి చేయకుండా పరిపాలన మంచిగా ఇచ్చి మా నాయన కన్నా మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పినాడు అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. నాతో కూడా నేను కలిసినప్పుడు, అంటే రిజల్ట్కు ఎన్నికలకు ముందు నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్న, నేను చాలా మంచి పరిపాలన అందిస్తాను, మొదలుపెట్టిన నుంచి అవినీతే, ఇసుకేముంది, ఇసుక ఆన్లైన్ అని ఆయన నోటుతో చెప్పినాడు కదా, ఎక్కడుంది ఆన్లైను? వాడెవడో శేఖర్ రెడ్డి బాయ్, జేపీ వెంచర్స్ బాయ్, ఇంకొకడెవడో సబ్ కాంట్రాక్టర్ వచ్చా, వాడు పోయి జిల్లా నాయకులకు ఇచ్చినాడు, వాళ్ళ బంధువు ఎవరో వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారము, వాళ్ళు మళ్ళీ ఇంటర్న్ సబ్ కాంట్రాక్టు. అట్లానే లిక్కరు మీరు హైదరాబాద్కి ఎప్పుడైనా పోతే మీ డెబిట్ కార్డు తీసుకోండి, మీకు ఇస్తారు లిక్కరు. ఇక్కడ లిక్కర్ ఏరు, క్యాష్ అండ్ క్యారీ. అట్లానే ఎర్రమట్టి, అసలు నాకు ఆశ్చర్యం, మేము అధికారంలో ఉండగా ఎర్రమట్టి అనేది ఎవడే కానీ అడిగేవాడు కాదు. ఇప్పుడు ఎర్రమట్టికి ఎంత వాల్యూ ఇచ్చిందంటే అంత వాల్యూ, దానికి ఒక పెద్ద రేటు. ఇంకా మినరల్స్ క్రషర్స్ ఇవన్నీ, ఇంకా మినరల్స్ అన్నీ మైనర్ మినరల్స్ కానీ మేజర్ మినరల్స్ కానీ దోపిడీనే. ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. నాకు ఎప్పుడో మొన్న ఒక లిక్కర్ వెండర్ చెప్తున్నాడు, ఆయన ఎవరో కాదు, ఆ పార్టీ ఎంపీనే, గతంలో 3000 కోట్లు ఆయనకు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి 3000 కోట్లు లిక్కర్ సప్లై చేసిన దానికి ఇవ్వాల్సిందంట, మెక్డవల్స్ ఇవ్వాల్సింటే 1000 కోట్లు ఇచ్చి మిగతా 2000 కోట్లు 2-3 సార్లు తిరిగితే ఎంత పర్సంటేజ్ ఇస్తావు అన్నాయంట. అందుకని ఎవరు మేజర్ లిక్కర్ సప్లయర్స్ ఎవరు లేరు ఇన్ ఆంధ్రప్రదేశ్లో, అంతా అతనా, ఆయన సొంత బ్రాండ్సు, విజయసాయి రెడ్డి సొంత బ్రాండు, మన నంద్యాలలో ఎస్పీవై రెడ్డి బ్రాండ్ అంటే ఆయనది కాదు పాపం, వేరే వాళ్ళు ఇట్లా చేసుకుంటారు. నా బాధ ఏంటంటే, యాజ్ అ డాక్టర్గా ఈ మధ్య నాకు బాధ వేసిన విషయం అంటే, మా మండలంలో 6 మంది ఈ చీప్ లిక్కర్ తాగి లివర్ పోయి చచ్చిపోయినారు. అయితే 6 మందికి 10-10 లక్షలు సీఎం రిలీఫ్ ఇచ్చినాడు, అంటే చచ్చిపోకముందు ఇచ్చినాడు, మీరు లివర్ మార్పించుకోండి అని చెప్పి సీఎం రిలీఫ్ నుంచి లెటర్ వచ్చింది వాళ్ళకు. కానీ వాళ్ళు అప్పటికే లివర్ పోయింది, చచ్చిపోయినారు. లివర్ మార్చకపోతే ఆ 10 లక్షలు రాదు, కనీసం ఆ 10 లక్షలు వచ్చినా వాళ్ళ కుటుంబం అన్నా బాగుపడుతుంది. 6 మంది చనిపోయినారు. ఒక్కడు మాత్రం మైదుకూరు మండలంలో ఏదో మేము తలా ఇంత చందాలు వేసుకొని మొత్తం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించినాము, మరి వాడు బతుకుతాడో పోతాడో తెలియదు. అంత సబ్స్టాండర్డ్ లిక్కర్, స్టాండర్డ్గా ఉన్న లిక్కర్ ఏది లేదు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆయన మరి నేను ఒకటే, ఎవడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, ఈయన తప్పించుకోలేడు, ఇంకొకరు తప్పించుకోలేడు, ఇంకొకరు తప్పించుకోలేడు.
ఎవరైనా తప్పు చేసిన వాడు ఏదో టైంలో ఒకవేళ కేసు శిక్ష పడకపోయినా దేవుడైనా శిక్షించుతాడు దాంట్లో డౌటే లేదు అసలు నాకు అర్థం కాని ఏంటంటే మీకన్నా ఏమనే తెలుసో కానీ ఈ కర్టన్స్ ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాలే కర్టన్స్ పెడుతున్నారు కదా సీఎం వస్తానే ఎందుకయి బారికేడ్స్ పెడతారు బారికేడ్స్ ఒక పెట్టొచ్చు ఎందుకంటే మనుషులు చొచ్చుకొని రాకుండా బారికేడ్స్ కు మళ్ళా బట్ట కడతారమ్మా అది కనపడకుండానా నాకు ఆయన కనపడకుండా చాలా అసహ్యంగా ఉంది ఈ పార్టీలో నేను ఉన్నానంటే చాలా అసహ్యంగా ఉంది ఏంది వచ్చేది సింగిల్ డిజిట్ ఇస్తే గొప్ప సంక్షేమ పథకం నేను పల్లెలకు పోతున్నాను కదా సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ అబ్బల సొమ్ము ఇవ్వడంలా అప్పు తెచ్చిస్తాడు చంద్రబాబు కూడా లాస్ట్ డేస్లో పసుపు కుంకుమ ఏదో ఇచ్చాడు సో చంద్రబాబుకి ఏమైంది అప్పుడు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏమీ చల్లవు గుజరాత్లో ఏ సంక్షేమ పథకం అనౌన్స్ చేయకుండా వాళ్ళకు 156 సీట్లు వచ్చినాయి యాప్ ఎన్నో సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశాడు ఏమో ఐదే వచ్చినాయి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏమీ గట్టెక్కించవు వాళ్ళ వాళ్ళ ధైర్యం ఏంటంటే ఓటుకు 5000 ఇవ్వచ్చు మనము కుప్పంలో ఇచ్చినాం కదా గెలిపించాం కదా అట్లా ఆలోచనలో ఉన్నట్టుంది కానీ ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటికి లాగి కొంచెం బాగు చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు ఏం చేయలేరు ఒక నా మన ఒక ఆర్టికల్ ఏదో వీకెండ్ విత్ ఆర్కే అని ఒకటి వస్తుంది అందులో రాధాకృష్ణ చెప్తాడు ఏమని యేసుక్రీస్తు అల్లా వెంకటేశ్వర స్వామి ముగ్గురు వచ్చినా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని కానీ బాగు చేయలేకుండా పోయే మనందరి చిత్తశుద్ధి ఉంటే బాగు చేసే అవకాశం ఉంది అది అంతో ఇంతో నాకు ఒక నమ్మకము చంద్రబాబు అయితే చేయగలడని పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్సో ఏ హానెస్ట్ మ్యాన్ అతని దగ్గర అసలు నిజాయితీ దాన్ని క్వశ్చన్ చేసిన దానికి లేదు ఎవరికి కూడా కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ లేదు అని నేను అనుకుంటున్నా నా మరి వీళ్ళిద్దరు కలుస్తారో లేదో తెలియదు మనకు మనమేమి ఎవరితో టచ్లో లేము చూడాలి ఎట్లుంటుందో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసము వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మళ్ళా పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను